మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరంలో మీనరాశి వారికి గత సంవత్సరం కంటే కూడా ఆదాయం రెట్టింపు ఉన్నందున ఆనంద ఉత్సాహాలతో ఈ సంవత్సరం అంతా మీరు గడుపుతారు. నూతన ప్రణాళికలకు మంచి రంగం సిద్ధం చేస్తారు. వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రణాళికలు వేస్తారు. నూతన బాంధవ్యాలు, వ్యాపార తలంపులు, ఆకస్మిక ధన రాబడి, అన్ని రంగాలకు విశేషమైనటువంటి లాభము, కుటుంబ సౌఖ్యము, స్థిరాస్తులు, ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ వ్యక్తుల మధ్య మనస్పర్ధలు చాలా వరకు తగ్గిపోతాయి. అన్నీ అనుకూలమైనటువంటి ఫలితాలు, న్యాయ లావాదేవీల చేత వ్యతిరేకమైనటువంటి వార్తలు వింటారు. స్త్రీలకు యోగకాలమైనను తిప్పడము, శ్రమ అధికము జరుగుతుంది. వినోద విలోసాలకు ధన వ్యయం చేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మెండు అవమాన అపనింద అపజయములు చాలా వరకు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం తగ్గిపోతాయి. స్పెక్యులేషన్ సాధారణంగా ఉంటుంది. శత్రువులను మాత్రం పెంచుకునేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం మీకు కనబడుతున్నాయి. కర్షక, కార్మిక, ఐటీ, పారిశ్రామిక, రాజకీయ, విద్య, వైద్య రంగాలకు ఈ సంవత్సరం 60% మాత్రమే అనుకూలంగా ఉంది. ఒక్కోసారి అశాంతితో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తాయి. మిగిలిన రంగాల వారందరికీ కూడా అధికంగా మీకు అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును నిత్యం పారాయణం చేయడము, గురుచరిత్రను పారాయణం చేయడము చేస్తే కనుక ఇంకా విశేషమైనటువంటి యోగాలు పొందుతారు. మొత్తం మీద మీనరాశి వారికి ఇచ్చేటువంటి సూచనలు ప్లవనామ సంవత్సరంలో ఈ విధంగా కనబడుతున్నాయి.